ఈ వీడియోలో మీకు తెలియపరిచేటటువంటి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కలిగిన వారికి 2022 జనవరి మాసం 1 నుండి 15 వరకు ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను వివరణ తెలియపరుస్తాను. ఈ రాశి కలిగినటువంటి వారికి గత ప్రభావంలో కొన్ని చేసుకున్నటువంటి పుణ్య ప్రయత్నాలు, తమ మంచితనాలు, అలాగే ఉద్యోగానికి సంబంధించి కొన్ని కష్టపడి ఫలితాలు ప్రయత్నం చేసి ఎంతో విధంగా తమ చేస్తున్న ఉద్యోగ స్థానంలో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ వారి ఎదుగుదలకు కావాల్సిన కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి కుదురుపడకుండా ఆగిపోయినటువంటి వ్యవహారాల నుంచి ఈ సమయకాలంలో ఈ 1 నుంచి 15 తిథుల కాలంలో వారు కోరుకున్నటువంటి ఫలితం ఉద్యోగ వ్యవహారాలలో అంటే ప్రమోషన్లు కానీ ప్రైవేట్ నుంచి గవర్నమెంట్ కానీ ఉద్యోగం గురించి పరిస్థితులు ప్రయత్నాలు చేస్తుంటే అవి అవక ఆగిపోయినవి కానీ ఈ సమయకాలంలో ఈ 1 నుంచి 15 తిథుల కాలంలో తప్పకుండా సెట్ అవుతాయి. వారికి ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించిన ఏ పనులు ఉన్నా కూడా ఈ రాశి కలిగిన వారు వారు గతించిన కష్టానికి తగ్గినటువంటి కృషి ఫలితం రావటం, ఇంట్లో వాళ్ళు కూడా సంతోషపడటం, వాళ్ళు తాహత తగ్గటటువంటి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఆ ఉద్యోగం అందటం వలన ఎంతో సంతోషపడటం కూడా జరుగుతాయి. గత ప్రభావంలో కొన్ని పుణ్యాల వలన, వారు చేసిన కొన్ని దాన ధర్మాల వలన ఈ సమయకాలంలో వీరికి మనసులో బాధించగలిగిన సమస్యల నుంచి బయటపడటం, వాళ్ళని వేడిపించి రోధించగలిగినటువంటి కొన్ని ఆర్థిక పరంలో నుంచి దరిద్రం నుంచి కొన్ని రుణబాధలను తీర్చుకోవడానికి కావలసిన కాస్త శక్తిక్తులు కూడా వారికి తోడవటం, ఆర్థికంగా కూడా డెవలప్ అవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. వారి భవిష్యత్తుని కుదురుపరుచుకోవడానికి ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. చక్కటి ఒక వ్యాపారమైనా కానీ ఉద్యోగంలో అయినా కానీ వేరే వారి యొక్క బతుకుదేరు మీద ఉన్నటువంటి వేరే నిర్ణయాలైనా కానీ వారు వారిని బలపరుచుకోవడానికి ఆర్థికంగా డెవలప్ అవడానికి కావాల్సిన స్థితిలో నిలబడటానికి ఈ సమయకాలం వీరికి అనుకూలంగా ఉండటం జరుగుతుంది. వ్యాపారంలో కొన్ని పెట్టుబడులు పెట్టేవారు, నూతన వ్యాపారాలు చేయాలనుకునేవారు, అలాగే వ్యాపారంలో బిజినెస్లో పార్ట్నర్స్గా చేసి కొంత ఒత్తిడి ఉన్నప్పుడుగా ఒత్తిడిని అవరోధించడానికి కావాల్సిన కష్టపడాలనుకునే వారికి ఈ సమయకాలం చేసుకోవడం ఒక మంచి అవకాశం. ఉద్యోగాలకు సంబంధించిన వారు కూడా వారు వారి నిర్ణయాల్ని అమలులో పెట్టుకొని కష్టించితే ఈ సమయకాలం వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా సెట్ అవుతుంది. కొన్ని తీర్చేటటువంటి రుణబాధలు కూడా తీర్చేస్తారు. ఇల్లు కట్టుకునే వ్యవహారాలు, స్థలం కొనుక్కునే వ్యవహారాలు ఎంతో కాలంగా అద్దెకుంటూ కొన్ని ఇబ్బందులు పడుతూ సొంత ఇల్లు కోసం బాధపడేవారు వారికి మంచి అవకాశాలు కూడా అందుతాయి. చక్కగా దానికి సంబంధించిన గృహానికి కావాల్సిన స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. నూతన గృహ ప్రభావాలు కూడా కొనుగోలు, నూతన ఇళ్ళు, స్థలాలు, పొలాలు, అలాగే వాహనాలు కూడా కొనుగోలు చేసే పరిస్థితులు కూడా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య వెడబాటు అయిన వారు కలుసుకోవటం, ఇంట్లో కొన్ని చిన్న చిన్న సమస్యల వలన ఒకరికి ఒకరికి కొన్ని ప్రేమాభిమానాలు లేక కాస్త మానసికంగా ఇబ్బంది పడుతున్న వారు ఒకరినొకరు అర్థం చేసుకోవటం, పిల్లల ఆరోగ్యాలు కూడా కుదురుపడటం, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, పెద్దవాళ్ళు, కాస్త ఇంతకుముందుకు మనస్పర్ధలతో ఒకరికి మధ్య ఒకరి ఐక్యత లేకుండా ఉన్నవారు తిరిగి ఒకరినొకరిని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అలాగే కొన్ని వారి మనసులో గత కొంతకాలంగా గందరగోళంగా ఉన్న కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు. వాహనాలు ఎందు, ప్రయాణాలు ఎందు కొన్ని అనుకోని అపశృతులు ఎదురవుతాయి. తగిన జాగ్రత్తగా ఉండాలి. ఒక స్త్రీ వలన కానీ ఒక వ్యక్తి వలన కానీ తమంటే గెట్టినటువంటి వారు, కొంత చెడు చేసేటటువంటి వారు వలన కానీ కొన్ని ఆపదలు తలపెట్టాలని చూస్తారు. అటువంటి వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తమ చేస్తున్నటువంటి ఉద్యోగం దగ్గర, వ్యాపారం దగ్గర కూడా కొంతమంది నుంచి కొన్ని అపశృతులు కూడా ఎదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక లాభసాటికారమైనటువంటి విషయాలలోనూ, కుటుంబ వ్యవహారాలలోనూ, ఆర్థిక పరంలోనూ మాత్రం భయపడాల్సిన పనేమి లేదు. ప్రేమ వ్యవహారాలు ఎందు కొన్ని మనసు ఊహించింది ఒకటి, వారికి జరిగేది ఒకటిగా ఉంటుంది. అదేవిధంగా స్నేహితుల నుంచి, తమకు పరిచయం ఉన్నవారి నుంచి అంత పెద్ద సహాయ సహకారాలు జరగకపోయినప్పటికీ వారిని వారే నిలబెట్టుకునే పరిస్థితులు కూడా జరగడం అధికంగా ఉంటాయి. కొన్ని తెలిసి తెలియక చేసినటువంటి కొన్ని తప్పుల వలన కూడా వాటిని సరిదిద్దుకునే సమయం ఈ సమయకాలంలో ఉంటుంది కాబట్టి
అటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. ఎక్కువగా దాన ధర్మాలు తమ కులదైవాన్ని నమస్కారం చేసి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సర్వే జన సుఖం భవంతు.